లక్ష్మీదేవి స్వరూపాలు మనకి వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి అందుకనే లక్ష్మీదేవిని అష్టలక్ష్ములుగా కొలుస్తుంటారు ధనం ధాన్యం సంతాన ధైర్య విజయ అభయ విద్య ఇలాగా రకరకాల పేర్లతో లక్ష్మీదేవిని పూజించటం మన హిందూ సాంప్రదాయంలో తెలిసిన విషయమే అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్ని లక్ష్ములు మనకి చెంతనే వస్తాయని మన సుఖ మన జీవితం సుఖంగా సౌఖ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది అని చాలామంది చెప్తుంటారు మరి లక్ష్మీదేవికి ఇష్టమైన విషయాలు ఏంటి లక్ష్మీదేవిలో ముఖ్యంగా మనం ధనలక్ష్మి అంటే ధనాన్ని ప్రసాదించే ధనలక్ష్మిని మనం పూజించాలి మరి ధనలక్ష్మిని పూజించాలంటే ఏ రకంగా పూజించాలి ఆవిడ అనుగ్రహం ఎలా పొందాలి అంటే ముఖ్యంగా గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అందుకనే గురువారం పూట మనం మనసు పెట్టి లక్ష్మీదేవికి పూజిస్తే ఆవిడ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది మనం ఇప్పుడు గురువారం అంటున్నాం కానీ గురువారం అసలు పేరు లక్ష్మీవారం అది చాలామంది ఇప్పుడు కూడా వాడుకలో వాడుతున్న పదం అందుకనే లక్ష్మీదేవికి ఇష్టమైన వారం గురువారం అని తెలుస్తుంది ఇక ముఖ్యంగా సాయం సమయంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మనం అసలు సంధ్య వేళ అంటూ ఉంటాం ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రధాన గుమ్మం నుంచి ఇంటి ఇంటింటికి వస్తుంది అని ఎప్పటి నుంచో నమ్ముతున్న సిద్ధాంతం అందుకని ఆ సమయంలో ప్రధానమైన ద్వారం తెరిచి వెనక ద్వారాలు మూసివేస్తాం మరి ఇంటికి ఏం చేయాలి ఆ సమయంలో అంటే చక్కగా లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి అలాగే మంచి సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించాలి వీలుంటే దళాలతో కూడా పూజ చేయొచ్చు ఇక సరిగ్గా సమయం అయ్యింది అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల మధ్యలో అమ్మవారికి ఇష్టమైన దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత అతి ముఖ్యమైనది ఏంటి అంటే ప్రధాన ద్వారం తెరిచిన తర్వాత సాంబ్రాణి ధూపాన్ని అమ్మవారికి వెయ్యాలి సాంబ్రాణి అంటే అమ్మవారికి చాలా ఇష్టం ముఖ్యంగా లక్ష్మీదేవికి సాంబ్రాణి అంటే ఎంతో ఇష్టం ఇల్లంతా సాంబ్రాణి వేయడం ద్వారా మనలో ఉన్న మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోవటమే కాకుండా అదృష్టం వరిస్తుంది శుభాన్ని చేకూరుస్తుంది అయితే చాలామంది మన పాత ఇళ్లలో చూసినట్టయితే చక్కగా సాయంత్రం పూట సాంబ్రాణి పొగ మొదటగా దేవుడికి చూపించి దేవుడికి లక్ష్మి ఫోటోకి ఆ ఒక్క సాంబ్రాణి ధూపాన్ని ఆవిడికి సమర్పించిన తర్వాత ఇల్లంతా కూడా తిప్పుతుంటారు అయితే ఉదయం పూట కూడా చేస్తారు కానీ సాయం సమయంలో చేయడం ద్వారా ప్రత్యేకమైన లక్ష్మి ఆకర్షణ జరుగుతుంది అయితే చాలామంది ఇళ్ళలో సాంబ్రాణి ఇప్పుడున్న కాలంలో సాంబ్రాణి ఎలా వేయాలి ఏ రకంగా వేయాలి అన్న అనుమానాలు వస్తుంటాయి ఒకవేళ మీకు సాంబ్రాణి పొగ అందుబాటులో లేకపోతే మీ బయట దొరికే డూప్ స్టిక్స్ని కూడా మీరు కొనుక్కోవచ్చు ఆ డూప్ స్టిక్స్ని వెలిగించి ఇల్లంతా కూడా ఆ ఒక ధూపాన్ని కనుక మనం కనుక ప్రసరించేలాగా చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాకుండా సాయంత్రం పూట దేవుడి గదిలో దీపం ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి